ఇవాళ మనం టై గుండీలున్న ఒక అందమైన చొక్కా తయారు చేయడం నేర్చుకుందాము. దీనికోసం ఒక 20 సెంటీమీటర్ల బై 10 సెంటీమీటర్లు ఉన్న ఒకవైపు రంగు ఒకవైపు తెలుపు ఉన్న కాగితాన్ని తీసుకోవాలి. పొడుగులో ఎడమవైపు 1 సెంటీమీటర్ ఉండేలాగా కాగితాన్ని మడవాలి. తర్వాత కాగితాన్ని తెరిచి ఎడమవైపు వెడల్పులో మధ్య భాగము గుర్తుగా పెట్టాలి. ఇప్పుడు కాగితాన్ని తెరిచి మళ్ళీ పొడుగులో 2 వైపుల నుంచి కాగితాన్ని మడవాలి. ఎడమవైపు మడతలో 2 వైపుల నుంచి 2.5 సెంటీమీటర్లు కత్తిరించాలి. ఇప్పుడు 2 వైపుల నుంచి కాగితాన్ని లోపల వైపు ఒక అందమైన కాలర్లా మడవాలి. టై తయారు చేసుకోవడానికి ఒక 5 సెంటీమీటర్ల బై 5 సెంటీమీటర్ల కాగితాన్ని త్రిభుజం ఆకారంలో మడిచి గీత ప్రకారం మరో 2 వైపుల నుంచి కాగితాన్ని మడవాలి. ఇప్పుడు కాగితం వెనక్కి తిప్పి పై వైపు నుంచి ఇలా 2 సార్లు మడిచి మళ్ళీ వెనక్కి తిప్పి 2 వైపుల నుంచి మధ్యకి మడవాలి. వెనక్కి తిప్పితే అందమైన టై కనిపిస్తుంది. మనం ఇప్పుడే తయారు చేసిన టై ఇంకా 2 గుండీలని చొక్కాకి అతికించాలి. మన అందమైన చొక్కా టై గుండీలతో సహా ఇలా కనిపిస్తుంది. ఇట్లాంటివి ఎన్నో ఆకర్షణీయమైన రంగురంగుల చొక్కాలు గుండీలతోటి గుండీలు లేకుండా తయారు చేసుకోవచ్చు.